ఆర్థిక చోదక శక్తిగా ప్రపంచంలో చైనా ఎదిగింది. మరి మనకేమైంది 35 ఏళ్లలో? ఏమైందంటే మనకేమో కులపిచ్చి ఎక్కువైంది, మతపిచ్చి ఎక్కువైంది, పక్కవాడిని అనుమానంతో చూసుకోవడం ఎక్కువైంది. తెల్లారి లేస్తే నీదే దేవుడు నాదే దేవుడు. ఇక్కడ ఒక పార్టీ ఆయన ఉన్నాడు, ఆయన మాట్లాడతాడు, ఆయన ఎంపీ గారు కర్మ మనకి. ఆయన అంటాడు, అన్నా ఈరోజు ఏం వారమన్నా, రేపేం వారమన్నా, ఎల్లుండేం వారమన్నా, మాకు వారాలు చెప్పేందుకు ఎంపీలు కావాలా? వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలదు మనకు, వారాలు చెప్పాలంటే క్యాలెండర్ చాలు, తిథి తెలవాలంటే పంచాంగం చాలు. ఈయన అవసరమా మనకి? ఈరోజు ఏం దేవుడు, రేపేం దేవుడు, రోజుకో దేవుడు ఉంటాడా? ఉన్నది దేవుడు ఎవరికి నమ్మిన దేవుడు వాళ్ళ దేవుడు. ఒకరు రాముడు అనొచ్చు, ఒకరు కృష్ణుడు అనొచ్చు, ఒకరు శివుడు అనొచ్చు, ఒకరు పోచమ్మ అనొచ్చు, ఇంకొకరు మైసమ్మ అనొచ్చు, ఇంకొకరు ఎల్లమ్మ అనొచ్చు, ఇంకొకరు అల్లా అనొచ్చు, ఇంకొకరు యేసుక్రీస్తు అనొచ్చు, ఇంకొకరు గురునానక్ అనొచ్చు. ఏ దేవుడైతే ఏమి కొలవడానికి? ఏ దేవుడు చెప్పాడు పంచాయతీలు పెట్టుకోండి, నా పేరు మీద సన్నుకొని సావండి, నా పేరు చెప్పి గుద్దుకొని సావండి, ఒకరినొకడు అనుమానంతో చూసుకోమని ఏ దేవుడు చెప్పిండు మనకి? ఏ దేవుడు అన్న చెప్పిండా? ఏ పుస్తకంలోనా? బైబిల్లో ఉన్నదా? ఖురాన్లో ఉన్నదా? ఎన్లో ఉన్నది? భగవద్గీతలో ఉన్నదా? ఎక్కడ ఉన్నది? ఇట్లాంటి చిల్లర రాజకీయాలు ఓట్ల కోసం తప్ప ప్రజల బాగు కోసం ఉన్నాయా? నేను అడుగుతా ఉన్నా ఈరోజు మిత్రులందరిని ఆలోచించమని. ఇవాళ వచ్చి ఒక్కొక్కరు కొత్త కొత్త మాటలు చెప్తా ఉన్నారు. వాళ్ళందరూ ఏం చెప్తున్నారనేది పక్కన పెడితే ఎట్లా ఉన్న ఖమ్మం ఎట్లా అయింది? 2014లో తెలంగాణ రాకముందున్న ఖమ్మం ఎట్లుండే ఈరోజు ఎట్లా అయింది? ఒక్కసారి మీ గుండె మీద చేసుకుని ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎట్లా ఉండింది మంచినీళ్ళ సమస్య తెలంగాణ రాష్ట్రం రాకముందు గ్రామాల్లో కానీ పట్టణాల్లో కానీ? ఈరోజు ఎట్లా ఉన్నది? ఎట్లా ఉండే కరెంటు సమస్య తెలంగాణ రాకముందు ఈరోజు ఎట్లా ఉన్నది? గుండె మీద చేసుకుని ఆలోచించండి. తెలంగాణ రాకముందు కరెంటు పరిస్థితి ఏంటంటే ఎంత ఇబ్బంది అంటే, మన గ్రామంలో ఎవరైనా పెద్ద ఆయన చచ్చిపోతే మనం ఆనాడు ఫోన్లు చేసేది గుర్తు తెచ్చుకోండి, ఫోన్ చేసేది అది విద్యుత్ శాఖ అధికారులకి, అయ్యా డి గారు కరెంట్ ఇవ్వండి ఒక అర్ధగంట సేపు, ఎందుకంటే మా గ్రామంలో ఎవరో చచ్చిపోయినారు, మేము బావికాడికి పోతాం స్నానాలు చేయాలా, దయచేసి కొద్దిసేపు అర్ధగంట సేపు అన్న కరెంట్ ఇవ్వండి అని బతిమలాడుకున్న రోజులు ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది ఆనాటి రోజులు. ఆ రోజు కరెంటు ఉంటే వార్త, ఈరోజు కేసీఆర్ ప్రభుత్వంలో కరెంటు పోతే వార్త వాస్తవమా కాదా ఒకసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఒక నాయకుడికి దమ్ముంటే, దక్షత ఉంటే ఏం జరుగుతుంది అంటే, విద్యుత్ సమస్య పరిష్కారం అయింది, తాగునీరు సమస్య పరిష్కారం అయింది, సాగునీరు సమస్య పరిష్కారం అయింది, ఇంకా ఇప్పుడే మన ఎంపీ గారు మంత్రి గారు చెప్తా ఉన్నారు, ఎక్కడ చూసినా పైనుండి చూస్తుంటే ఆకాశ మార్గాన్ని వస్తుంటే ఎక్కడికక్కడ చెరువులు కుంటలు నిండి కనబడుతున్నాయి, మున్నేరు బ్రహ్మాండంగా చెక్ డ్యామ్ కట్టుకుంటే మున్నేరు కలకల్లాడుతున్నది నీటితో, భూగర్భ జలాలు పైకి వస్తూ ఉన్నాయి. అందుకే కేసీఆర్ గారికి కొత్త పేరు ఇచ్చినారు, కే అంటే కాలువలు, సి అంటే చెరువులు, ఆర్ అంటే రిజర్వాయర్లు. కేసీఆర్ అంటేనే కాలువలు, చెరువులు, రిజర్వాయర్లు అని చెప్పి ఈరోజు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా రైతులు చెప్పుకునే పరిస్థితి. 75 ఏళ్లలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ ప్రధానమంత్రి అయినా ఆలోచించినారా నా పల్లెలు బాగుండాలి, పట్టణం బాగుండాలి అని? పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి అద్భుతమైన కార్యక్రమాలు ఎక్కడన్నా ఏ ముఖ్యమంత్రి అయినా ఆలోచన చేసినారా? ఈరోజు తెలంగాణలోని ఏ మారుమూల పల్లెకి పోయినా ఒక నర్సరీ ఉంటుంది, ఒక వైకుంఠ ధామం ఉన్నది, ఒక డంప్ యార్డ్ ఉన్నది, ప్రతి గ్రామంలో ట్రాక్టర్ ఉన్నది, ట్యాంకర్ ఉన్నది, ప్రతి గ్రామంలో చెట్లు స్వాగతం పలుకుతున్నాయి, ప్రతి ఇంటి ముందు నల్లా ఉన్నది. చక్కగా ఈరోజు పల్లె ఆ ప్రగతి పదంలో దూసుకొని పోతున్నది. పట్టణాలకు వస్తే పట్టణాల్లో కూడా చక్కగా పార్కులు, వైకుంఠ ధామాలు, ఎఫ్ఎస్టీపీలు, నీళ్లు అవన్నీ సవ్యంగా, రోడ్లు, మోరీలు సవ్యంగా చేసుకుంటూ ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్ని పరిష్కారం చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. అన్నీ అయిపోయిన పనులు ఇంకేం లేవని నేను చెప్పట్లేదు, కానీ గతానికి ఇప్పటికి పోల్చి చూడండి, ఆనాడు జరిగిన పనికి ఈరోజు జరిగిన పనికి పోల్చి చూడండి, వారి పనితీరుకు మా పనితీరుకు పోల్చి చూడమని చెప్తా ఉన్నా. మొన్నటికి మొన్న వరంగల్కి ఒక ఆయన వచ్చినాడు, పెద్ద ఆయన రాహుల్ గాంధీ గారు అని వచ్చి అక్కడ పెట్టి ఒక సభ పెట్టి ఆ సభలో చిలక పలుకులు పలుకుతున్నాడు. ఏమంటాడు ఆయన, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి మాకంటాడు. ఒక్క ఛాన్సా? ఒక్కసారి గుండె మీద చేసుకొని చెప్పు. తెలంగాణ ప్రజలు, ఇదే ఖమ్మం జిల్లా ప్రజలు ఎన్ని ఛాన్సులు ఇచ్చినారు మీకు? 10 ఛాన్సులు ఇచ్చినారు, ఒకటి కాదు. 50 ఏళ్ల పాటు రాహుల్ గాంధీ గారు ముత్తాత నుంచి మొదలు పెడితే వారి నాయనమ్మ, వారి తండ్రి గారు, వారి తల్లిగారు, ఈరోజు వారి వరకు 50 ఏళ్ల పాటు వారికి అవకాశం ఇవ్వలేదా ఈ దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు? 50 ఏళ్ళు వాళ్ళ కోట్లేసి గెలిపిస్తే కరెంట్ ఇవ్వలేనోళ్ళు, 50 ఏళ్లలో సాగునీరు సమస్య పరిష్కారం చేయని వాళ్ళు, 50 ఏళ్లలో తాగునీరు ఇవ్వని వాళ్ళు, 50 ఏళ్లలో ఎన్నడూ రైతుకు పెట్టుబడి ఇవ్వాలి, రైతు బంధు లాంటి పథకం తేవాలనే ఆలోచన లేని వాళ్ళు, రైతుకు భీమానిచ్చి ఆ కుటుంబంలో ధీమా నింపాలనే సోయి లేని వాళ్ళు ఇవాళ మళ్ళీ వచ్చి ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటే
నమ్మడానికి మనం ఏమైనా పిచ్చోళ్ళమా? కొత్త కొత్త కబుర్లు చెప్తున్నారు కాంగ్రెస్ నాయకులు. వాళ్ళేదో నిన్నగాక మొన్ననే ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు, ఇదివరకు వాళ్ళ తెలివనట్టు మనకు. వాళ్ళేదో కొత్తగా ఇప్పుడే ఖమ్మం జిల్లా మీదకి కొత్తగా పరిచయం అయినట్టు వాళ్ళు మాట్లాడుతుంటే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. వాళ్ళ మాటలు వింటుంటే నాకు చిన్న కథ కూడా గుర్తొచ్చింది. వెనకటికి మన ఖమ్మం లాంటి పట్టణంలోనే ఆ ఖానాపురం హవేలీ లాంటి ఏరియాలో ఓ పిల్లోడు ఉండేదంట. వాడు చిన్నప్పటి నుంచే అన్ని చెడు సావాసాలకు అలవాటు పడ్డాడు. చిన్నప్పటి నుంచే తాగుడు, ఆ గుట్కా బుక్కుడు, తంబాకు నములుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లు అన్నీ చేసుకున్నాడు. చేసుకొని చదువు అవ్వలేదు, అన్ని దొంగలు, లంగ దోస్తాన్లు, చెడు సావాసాలు వీటికి అలవాటు పడి అట్లే పెరిగి 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 పెద్దోడైనాడు. ఓ 17-18 ఏళ్ళకు వచ్చినాడు. వచ్చిన తర్వాత ఒకరోజు బాగా తాగిండు. తాగి ఇంకా తాగాలనిపించి వాళ్ళ నాన్న జేబు కొట్టబోయిండు. నాన్న జేబులో డబ్బులుంటే కొట్టడానికి పోయిండు. పోతే వాళ్ళ అమ్మ పట్టుకున్నది, పట్టుకుని దౌడ మీద నుంచి ఒకటి కొట్టి సిగ్గులేదురా దొంగతనాలకు కూడా తెగబడ్డావా అని చెప్పి గట్టిగా కొప్పడ్డది. కొప్పడితే వాడు మత్తులో పక్కన రోకలు బండి ఉంటే రోకలు బండ తీసుకొని తల్లిని కొట్టినాడు. తల్లి స్పాట్లో చచ్చిపోయింది. ఆమె కింద పడంగానే భర్త పరుగుని వచ్చినాడు. తండ్రి వచ్చి సిగ్గుందిరా నీకు తల్లిని చంపుతావా, దౌర్భాగ్యుడా అని చెప్పి ఆయన కొట్టినాడు. ఆయన మీద కూడా తిరగబడ్డాడు, ఆయనను కూడా రోకలు బండతో కొట్టినాడు. ఆయన కూడా అక్కడే స్పాట్లో చచ్చిపోయినాడు. మరి చచ్చిపోతే చంపేస్తే పోలీసులు ఊరుకోరు కదా, పట్టుకొని తీసుకొని పోయి జైల్లో పెట్టినారు. జైల్లో పెట్టిన తర్వాత శిక్ష వేయాలి కదా, శిక్ష వేయడానికి తీసుకొచ్చి జడ్జి గారు ముగట నిలబెట్టినారు. ఆ జడ్జి గారు ఇక మన వనమగారు లాగా పెద్ద మనిషి, చల్లటి మనిషి. ఆ జడ్జి గారు ముగట నిలబెట్టగానే ఆ జడ్జి గారు అడిగినారు, ఒరే దౌర్భాగ్యుడా, నేను నాది 30 ఏళ్ళ సర్వీస్ రా, ఈ 30 ఏళ్లలో నేను చాలామంది వెధవల్ని, దొంగల్ని, బందిపోట్లను కూడా చూసినాను, నీలాంటి దౌర్భాగ్యుని అయితే చూడలేదు, సొంత తల్లిదండ్రినే చంపి చచ్చినావు, నీకేం శిక్ష చేయాలో నాకైతే దోస్తలేదు, నువ్వే చెప్పిస్తావు అన్నాడంట. అంటే వాడు అప్పటిదాకా ఇట్లా రొమ్మిరుసుకొని నిలబడ్డోడు. వెంటనే రెండు చేతులు గట్టి వినయంగా, అయ్యా నేను తల్లిదండ్రులని అనాథాను సార్, నన్ను వదిలిపెట్టండి సార్ అన్నాడంట. ఈ కాంగ్రెస్ల కథ కూడా గట్లే ఉన్నది. నిన్న మొన్నటి దాకా సావగొట్టింది ఎవడు మనని వీడు కాదా? 50 ఏళ్ళు అధికారం ఇస్తే ఏమీ చేయని దద్దమ్మలు మళ్ళీ వచ్చి మాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ప్లీజ్ 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 అంట. ప్లీజ్ 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 అనగానే అధికారం ఇస్తారా? ప్లీజ్ 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 అంటే తాంబూలం ఇస్తారు, లవంగం ఇస్తారు, కాదంటే ఒక్కపొడి ఇస్తారు, కానీ అధికారం ఇచ్చేస్తారు. అవుతానే నేనేమంటున్నా అంటే దయచేసి ఆలోచించండి, ఆవేశపడకండి. ఏం జరుగుతున్నది ఈ దేశంలో? కులం పచ్చితో ఒకడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు, రేవంత్ రెడ్డి. ఆయన బాహాటంగా చెప్తున్నాడు, రెడ్లకు పగ్గాలు ఇస్తేనే, రెడ్లు ఓట్లు వేస్తేనే మేము ఖచ్చితంగా అధికారంలోకి వస్తాం, లేకపోతే రాము అంటున్నాడు. మరి అజయన్ ఏమంటున్నాడు? అజయన్ ఏమంటుండంటే, నాకు ఒక కులం ముఖ్యం కాదు, మతం ముఖ్యం కాదు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు అందరూ నా వాళ్ళే అని అజయన్ అంటున్నాడు. ఆలోచించండి, ఈ కుల పిచ్చి వాళ్ళు కావాలా, లేదా సమాజాన్ని ఒకటే ఘటన కులం మతం అనే ప్రాతిపదికన కాకుండా అందరి వాడుగా ఉండాలనే అజయన్ లాంటి కేసీఆర్ నాయకత్వంలో నడిచిన